करोना రోగులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 10 రోజుల క్రితం హిందూపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ బాధితుల కోసం లక్షలు విలువ చేసే ఔషధ కిట్లను పంపించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎన్బీకే సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ఆయన మరో 10 లక్షలు విలువ చేసే కోవిడ్ కిట్లను హిందూపురంకు పంపారు. ఈ కోవిడ్ కిట్లను ఈ రోజు హిందూపురంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి వద్ద స్థానిక తేదేపా నాయకులు హోమ్ ఐసోలేషన్ లో ఉండే వారికి వైద్యుల సూచనల మేరకు వారి బంధువులకు అందజేశారు. ఈ సందర్భంగా తేదేపా నాయకులు మాట్లాడుతూ రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ పేషెంట్ల కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించి మూడవ విడతగా ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గానికి 30 లక్షల విలువ చేసే మెడికల్ కిట్లను పంపించారని అన్నారు. కల్మషం లేనే ప్రజా నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు కరోనా సమయంలో ప్రజలకు నేను అండగా ఉంటానంటూ మొదటి విడతగా 1500 కిట్ల ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరుసటి ఒక వారం రోజుల లోపే మళ్ళీ ఒక 2000 కిట్లు ఇవ్వడం జరిగింది. 1500 కిట్లు అంటే దాదాపు 15 లక్షలు, మళ్ళీ 2000 కిట్లు అంటే 20 లక్షలు. ఇవి బాగా పనిచేస్తున్నాయని ప్రజల్లోని ప్రతి ఒక్కరు కూడా బాలయ్య కిట్లు కావాలని చెప్పేసి డిమాండ్ పెరిగింది. మరి ఇంకా ఈరోజు 1000 కిట్లను కూడా బాధితులకు అందజేస్తా ఉన్నాము. ఏదేమైనప్పుడు కూడా బాలకృష్ణ గారు ఎక్కడున్నా కూడా ప్రజా సంక్షేమాన్ని ప్రజా ఆరోగ్యాన్ని ఆలోచన చేస్తూ ఇందుకు ప్రజలకి ఏం అవసరమో ఆ సమయంలో ఆదుకుని అపద్వందుడుగా మన అందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు. కాబట్టి ఆయన సేవకు ప్రతీకగా ఆయన మానవత్వానికి మంచితనంగా ఈరోజు చేస్తున్న సేవలు దీనికి ప్రతీకగా నిలుస్తున్నాయి. కాబట్టి ఆయనకి ఇందుపూర్ ప్రజల తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాయి.